అందరికీ నమస్కారం శ్రీశైలం అనే ఒక మహా పుణ్యక్షేత్రం 12 జ్యోతిర్లింగాలలో ఒకటి 18 అష్టాదశ శక్తిపీఠాలలో మన శ్రీశైలం ఒకటి ఎక్కడా లేని విధంగా ఒక జ్యోతిర్లింగము శక్తిపీఠము ఒకే దగ్గర ఉండడం మనం చేసుకున్న పుణ్యం ఎక్కడో నుంచి ఇతర రాష్ట్రాల నుంచి పాదయాత్ర చేసుకుంటూ మల్లన్న స్వామిని దర్శించుకోవడానికి శ్రీశైలంకి వస్తారు అలాంటిది ఈ రోజు అలాంటి పుణ్యక్షేత్రంలో దొంగతనాలు జరుగుతుంటే మనం ఈ రోజు మాట్లాడలేకపోతున్నాం ఇతర మతస్థులు పెత్తనం చలాయిస్తుంటే గుడిలో కూర్చోని మనం నోరు మూసుకొని కూర్చున్నాం ఈ రోజు శ్రీశైలంలో ఒక ఫాల్స్ అలిగేషన్ అనేది ఎవరు చేయలేదు ఈ రోజు ప్రూఫ్స్ తో సహా బయటపడ్డాయి అక్కడ ఉన్న కాంట్రాక్టర్లు కానివ్వండి అక్కడ జరుగుతున్న మోసాల గురించి కానివ్వండి అన్ని ప్రూఫ్లతో సహా బయటపడ్డాయి అరెస్టులు జరిగాయి విఐపి దర్శనంలో మామూలు భక్తుల దర్శనంలో ప్రసాద కౌంటర్లలో లేదంటే టోల్ బూతులు ఎన్ని టోల్ బూతుల దగ్గర ఆపుతారండి శ్రీశైలంకి వెళ్ళాలంటే 4-5 టోల్ బూతులు టికెట్లు చేతికి ఇవ్వరు టోల్ టికెట్ చేతికి ఇవ్వరు ఇది ఏందిరా అంటే నవ్వుతారు ఇలాంటి మోసాలు బస్సులలో వెళ్ళాలి అంటే ఈ రోజున్న రేటు రేపు ఉండదు పెట్రోల్ పంపుల దగ్గర మోసాలు ఇవి అడగకూడదంట అంటే ప్రభుత్వం మీది కదా అని చెప్పి మోసాలు జరుగుతున్నా సరే దేవుడు దగ్గర మోసాలు జరుగుతున్నా సరే ఎవరు అడగకూడదు అనే రూల్ ఉందా నాకు ఒక బాధాకరమైన విషయం ఏంటంటే ఈ రోజు ఒక ప్రెస్ మీట్ ఒక న్యూస్ ఆర్టికల్ చూశాను దాంట్లో హిందువులను మేము శ్రీశైలానికే రానివ్వము ఎలా వస్తారో చూస్తాము రథయాత్ర చేయనివ్వము yes మా దేవుణ్ణి మేము కాపాడుకోవడానికని మేము చేస్తాం ధర్నా చేస్తాం మీరెవరు ఆపడానికి ఇంకా విషయం ఏంటంటే ఈ పెట్టిన ప్రెస్ మీట్ ఎవరు అంటే రఫీ రజా ఇలియాస్ ఖాన్ మొహమ్మద్ ఖాన్ జబీబుల్లా సయ్యద్ సలీమాన్ వీళ్ళు శ్రీశైలానికి రానివ్వరంట అడుగు పెట్టనివ్వరంట ఇతర మతస్థులు శ్రీశైలం గుడిలో వాళ్ళ పెత్తనం ఏంటి మనం వెళ్తామా మాస్కులల్లో చర్చిలల్లో కూర్చుంటామా మనం పెత్తనం చెలాయించడానికి కూర్చుంటామా ఎందుకు ఎందుకు అంటే మన ఇతర మతాల పద్ధతులు కానివ్వండి ఆచారాలు కానివ్వండి మనకు తెలియదు ఏ మతానికి చెందిన వాళ్ళు వాళ్ళ దేవుడికి వాళ్ళ దేవుడు అంటే ప్రేమ భక్తి భయం అనేది ఉంటుంది కాబట్టి రానివ్వరు ఇతర మతం యొక్క ఆచారాలను రెస్పెక్ట్ చేయాలి మనం అంతేకాని ఇక్కడ కూర్చోని పెత్తనం చలాయిస్తాం మేము సెక్యూరిటీ సెక్యూరిటీ ఎవరదండి ఎవరు రన్ చేస్తున్నారు గుడిలో యొక్క సెక్యూరిటీ షిరిడి సాయిబాబా లేదంటే టీజీడీకి ఒక టీవీ ఛానల్ అని ఉంటుంది మన శ్రీశైలంలో 2 సంవత్సరాలుగా ఛానలే కనిపించట్లేదు లోపల ఉండే సెక్యూరిటీ గార్డులతో సహా కాంట్రాక్టర్లు ఎవరి కాంట్రాక్ట్ శ్రీశైలము రానివ్వరా ఈరోజు మీకు ఏ హక్కు ఉందని మాట్లాడుతున్నారు మల్లన్న స్వామి మా కుల దైవం
మేము రోజు పూజించుకునే దైవం మల్లన్న స్వామి మీరెవరు చెప్పడానికి రానివ్వము ఆపుతాము అని నేనే కూర్చుంటాను అక్కడ నేనే ధర్నా చేస్తాను ఆపండి చూద్దాం।